तूर्पु गोदावरी जिला जग्गंपेट मंडलम रामवरम ग्राम यानादी कॉलनी जनावासाल मध्य क्वारंटाइन क्यांप एर्पाटु चेयडंतो प्रजलु आग्रहं व्यक्तं चेशारु। ఈ సందర్భంగా రామవరం మాజీ గ్రామ ఉప సర్పంచ్ అడబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ ఉదయం లేచి చూసేసరికి క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారంటూ వార్త రావడంతో ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు అని ప్రజలకు ఏ ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ సెంటర్ ని ఏర్పాటు చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఇక్కడ క్వారంటైన్ సెంటర్ లో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి వేప పుల్లలు ఇమ్మని తిరుగుతున్నారని ఇక్కడి ప్రజలు భయాందోళనతో ఉన్నారన్నారు। తక్షణం ఈ సెంటర్ ని ఇక్కడి నుంచి తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలియజేశారు। వెంటనే ఇక్కడి నుంచి క్వారంటైన్ సెంటర్ ను వెంటనే తొలగించాలని ధర్నా నిర్వహించారు। జగ్గంపేట మండలం రామవరం గ్రామం మాది నా పేరు అడబాల వెంకటేశ్వరరావు ఎక్స్ వైస్ సర్పంచ్ రామవరం నేను ఈ రోజున ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పొద్దుట లేచి చూసేసరికి క్వారంటైన్ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ బీసీహా లేడీ హాస్టల్ని తీసుకుని మరి ప్రభుత్వం వారు ఇక్కడ 15 మంది ప్రజలను దిగొచ్చి దాంట్లో ఉంచడం జరిగింది। వారందరినీ కూడా టెస్టులు చేయించి మరి ఆ రిపోర్ట్లు వచ్చేంత వరకు కూడా ఇక్కడే ఉంచుతారని చెప్పేసి ఇక్కడ ఉండడం జరిగింది। మరి కనీసం ఈ కాలనీలో ఈ క్వారంటైన్ సెంటర్గా బీసీ హాస్టల్ తీసుకున్నప్పుడు మినిమం ఇన్స్ట్రక్షన్ పాటించమని చెప్పేసి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఇక్కడ అధికారుల మీద ఉంది। ముఖ్యంగా కనీసం ఏ ఒక్కరూ కూడా ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ బీసీ హాస్టల్లో దింపేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది। కానీ ఇక్కడ ఏం జరుగుతుందనేది ఇక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి తెలియకపోవడంతో మామూలుగా లాక్డౌన్ ప్రాంతంలో ప్రజలెవరూ కూడా పల్లెకి వెళ్ళకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా మరి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో ఆడుకోవడం, పెద్దలు ఎవరైతే ఉన్నారో దూరం దూరంగా కూర్చొని ఏదో చిల్లికలు కబుర్లు చెప్పుకోవడం వల్ల మరి ఈ ఈ క్వారంటైన్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మేడ మీదకి ఎక్కి మరి వేప పుల్లల కోసమో లేదా ఏదో కార్యక్రమాలు కానీ దినసరి కార్యక్రమాలకు బయట తిరగడం స్వచ్ఛందంగా వాళ్ళు బయట తిరగడం జరుగుతుంది। వాళ్ళు చూసి మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి ప్రజలు అడిగితే మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం వారు క్వారంటైన్ సెంటర్ టెస్ట్కని తీసుకుని వెళ్ళి ఇక్కడ తీసుకుని దింపడం జరిగింది రాత్రి అని చెప్పి చెప్పడం జరిగింది। వెంటనే ఇక్కడ వాలంటీర్లు కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫోన్ చేసి ఇటువంటి పరిస్థితి ఉంది, మా అందరికీ కూడా ప్రాణానికి ఇబ్బంది ఉంది, కాబట్టి మీరందరూ కూడా మాకు ప్రాణరక్షణ కల్పించండి, ఇక్కడ క్వారంటైన్ సెంటర్ తీసేయండి, ప్రజల సమక్షంలో ప్రజల మధ్యలో ఇలా క్వారంటైన్ పెట్టడం వల్ల ప్రజలు మాకు లైఫ్కి ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఇలా ప్రజలందరూ కూడా అధికారులకి చెప్పడం జరిగింది। కనీసం పొద్దున తీసేస్తామని చెప్పారు, మధ్యాహ్నం తీసేస్తామని చెప్పారు, కానీ ఈ రోజుకి ఈ టైంకి 12 గంటలు అవుతున్నా సరే కానీ ఏ అధికారి కూడా కనీసం మెయింటైన్ ఇక్కడికి రావడం కానీ ఈ పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ కానీ లేదా పరిశుభ్రత పాటించడం కానీ లేదా ఇక్కడ క్వారంటైన్ సెంటర్ పెట్టాం కాబట్టి ప్రజలందరూ కూడా మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు, శానిటైజర్లు వాడండి అని చెప్పేసి ఈ ప్రజలకు చెప్పడం కానీ ఏ నాయకుడు ఏ అధికారి కూడా చేయకపోవడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి। నుంచి తల్లు పిల్లలు అందరూ కూడా చాలా ఇదిగా పాటించడం, నైట్ నైట్ని ఎవరు తీసుకొచ్చారో ఎవరు ఎలాగ వచ్చారో ఏటో తెలియదు, 15 మంది దాకా మా హాస్టల్లోకి వచ్చారండి, మా లేడీ హాస్టల్లోకి ఇక్కడికి ఎవరి ద్వారా వచ్చారన్నది తెలియదు। మాకు ఇక్కడ ప్రాణరక్షణ కింద ఉంది, గంటకో రకంగా ఉంది, చచ్చిపోతామో బతుకుతామో అన్నది తెలియలేదండి మాకు, అన్ని రకాలుగా ఉంది, మేము ఏ పూట కాపూట తెచ్చుకొని తిన్నవాళ్ళం, అయినా బయటికి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఇంట్లోనే నివసిస్తున్నాం, అయినా కానీ మాకు ఎవరి ద్వారా వీళ్ళు వచ్చారన్నది మాకు అర్థమవుతలేదు। మాకు రాత్రి నుంచి చెప్తున్నాం, మేడంకి చెప్తున్నాం, వాలంటీర్లకు చెప్పాం, అందరికీ చెప్పామండి, ఎవరు కూడా మా అమ్మ మా గురించి పట్టించుకోలేదు, ఇప్పటిదాకా రాలేదు, మా సర్పంచ్ గారికి చెప్పుకున్నాం, మా సర్పంచ్ గారు మాకు ఏదో వచ్చారు, మా మంచి చెడ్డ మంచి కొనుక్కున్నారు, లోనకెళ్ళారు అడిగారు।